ముఖ్యంగా నా పచ్చబొట్లు పెట్టుకున్న అభిమానులకి, మీ అందరికీ ప్రతిసారి రాజమండ్రి వచ్చినప్పుడల్లా, తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడల్లా గుండెల్లో మీ నా పచ్చబొట్టు పెట్టుకొని నాకు నిజంగా అంత అర్హత లేదనుకుంటాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో ధన్యవాదాలు. ఒకటే చెప్తా ఉన్నా అందరి అభిమానులందరికీ, ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులు ఉన్నారు, రామ్ చరణ్ గారు అభిమానులు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారు, ప్రభాస్ గారు అభిమానులు ఉన్నారు, మన గుంటూరు కారం మహేష్ గారు అభిమానులు ఉన్నారు, పుష్ప అల్లూర్జున్ గారు అభిమానులు ఉన్నారు. హీరో లిస్ట్ చాలా ఉంది. సో అందరి హీరో అభిమానులకి చెప్తున్నా, ఎప్పుడన్నా సరే తెలుగుదేశం పురంధేశ్వర గారి మనందరి ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు అని తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఏ రోజు కూడా ఆయనతో కూడా అందరూ సినిమా హీరోలు ఎవరు కూడా ఆయనతో సహకరించాల. కొంతమంది కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, కృష్ణ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు వేరే పార్టీలో ఉన్నారు, ఎన్టీ రామారావు గారిని విమర్శించేవాళ్ళు. ఏ రోజున ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా కృష్ణ గారిని ఒక్క మాట అనలా, అది ఎన్టీ రామారావు గారి సంస్కారం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా, నేను విభేదాలు ఉన్నా కానీ నన్ను ఎప్పుడు వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలు ఎప్పుడు ఆపల. మీ అందరూ అభిమానించే ముఖ్యంగా ఆ రోజున సపో చిరంజీవి గారిని, ప్రభాస్ గారిని, మహేష్ గారిని, వాళ్ళ ముగ్గురిని నడిపించి ఎక్కడో ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్ కి చిరంజీవి గారికి సంబంధం లేదు. జగన్ కి మీరందరూ గుండెల్లో పెట్టుకున్న లక్షలాది మంది అభిమాన నాయకులు అంటే జగన్ కి కుళ్ళు, ఆ కలుగుల ఎలుకది తట్టుకోలేదు. పాప నిన్న కాకినాడ ఆదిత్య కాలేజీలో గర్వంగా బయటకు వచ్చాడు. దేనికి వచ్చాడు? సీఎం సార్ థ్యాంక్ యూ సార్, సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్తామని వచ్చారు. అక్కడ జరిగిన విషయం వేరే అనుకోండి. అంత కక్షపూరితమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఒక సినిమాకి టికెట్ రేట్లో సినిమాకి ఇంత పరిశ్రమకి కావాల్సిన పెంచాలి అంటే చిరంజీవి గారికి హీరోలకి సంబంధం లేదు. నిర్మాతల మండలి ఉంది, ట్రేడ్ బాడీ ఉంది. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సేడిస్టిక్ గా సీక్రెట్ కెమెరాలు పెట్టి అవి తీసి మైకులు పెట్టి పాపం వాళ్ళు మర్యాద పూర్వకంగా అడిగి, మరి పిఎం మన సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అగౌరవంగా మాట్లాడరు కదా. చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరవపరిచిన వ్యక్తి, అజాత శత్రువు చిరంజీవి గారు. ఎవరి జోలికి వెళ్ళారు, ఎన్ని తిట్టండి ఆయన, ఎన్ని విమర్శించండి, నాకు తెలుసు కదా ఇంట్లో వాడిగా గుండె బాధపడదు. నాకు కూడా చెప్పరు ఈరోజు దాకా, ఈరోజు దాకా చెప్పాల. అలాంటి అజాత శత్రువుని కూడా ఇతను కించపరిచిన వ్యక్తి. జక్కంపూడి రాజా గారికి ఒకటే చెప్తున్నా, నా మా భీమలా నాయక్ సినిమాలకి పాపం బలరామ్ కృష్ణ గారి టికెట్లు దొరకలేదు కానీ జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే కాబట్టి నా సినిమాలు టికెట్లు ఇప్పించారని. మాకు ఈ సినిమా అభిమానం వద్దండి మాకు, జక్కంపూడి రాజా గారు. మేము కోరుకుంటుంది మీ వాళ్ళు దోపిడీ చేయకుండా ఉంటే చాలు, మాకు అదే 10,000. మా సినిమాలు మాకు ఎలా చూడాలో, మాకు పచ్చబొట్లు పుట్టించుకున్న అభిమానులు ఉన్నారు, అలాగే మాకు మహిళా శక్తి ఉంది. వీటన్నిటికంటే కూడా మీ వాళ్ళకి చెప్పండి, అన్ని వర్గాలకి న్యాయం చేయమని చెప్పండి. అది కూడా టైం అయిపోయింది కాబట్టి భవిష్యత్తులో జక్కంపూడి రాజా గారికి కూడా చెప్తున్నా, మీ నాన్నగారంటే నాకు గౌరవం ఉంది కానీ మీరు ఓడిపోతున్నారు. అలాగే జక్కంపూడి రాజా గారికి సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం. నాకు జక్కంపూడి రాజా గారికి అండగా ఉండి జన సైనికుల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఏడిపిస్తున్న
పోలీస్ అధికారులకి నేను విన్నవించుకుంటా ఉన్నా. దయచేసి మీరు ఇలాంటి ఇబ్బందులు పాలు చేయకండి. ప్రభుత్వం మారబోతుంది, అది మీరు అర్థం చేసుకొని ఎలక్షన్లు పారదర్శకంగా జరిగేలాగా నేను కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం మారిన వెంటనే మీ తీరు మార్చుకోలేకపోతే నేను చాలా అరుదుగా మాట్లాడతాను, ఇట్లా ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాను. బలరామ్ కృష్ణ గారిని టార్గెట్ చేసే పోలీసు అధికారులందరికీ చెప్తున్నాను, దయచేసి నా విన్నపం, ఆయన్ని ఆయన అనుచర వర్గాన్ని జన సైనికుల్ని టార్గెట్ చేయడం ఆపేసేయండి. ఎన్నికల్ని పారదర్శకంగా ఉండేలా చేయండి. మేము వచ్చిన రోజున మీరు పారదర్శకంగా లేకపోతే ఇది నేను ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాను. దీని మీద గుర్తుపెట్టుకోండి, మన చంద్రబాబు గారితో మాట్లాడతా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రతి ఇంటికి వచ్చి